హ్యాపీ బర్త్డే పింకీ. రే బోండంగా, పింకీ అని డాడీ మాత్రమే పిలవాలి, నువ్వు కాదు. ఇటి తెచ్చినందుకు థ్యాంక్స్ కూడా చెప్పలేదు దొంగ. సరే సిస్టర్, వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా, బిర్యానీ పార్టీ చేసుకుందాం. పార్టీయా? నేను ఇప్పుడు ఇవ్వను, నెక్స్ట్ మంత్ 17th ఇస్తా. నెక్స్ట్ మంత్ 17th? నా బర్త్డే కదా. అంటే నీ బర్త్డేకి ఇవ్వకుండా నా బర్త్డేకి ఇవ్వాలని ప్లాన్ చేసావా? నాకు ఇప్పుడే కావాలి. సరే ఇస్తాలే, ఏడవకు. ఆడుకుంది చాలే, నాకు అస్సలు నొప్పిగా ఉంది, కాఫీ తీసుకోరా. సరే కాఫీ కావాలి, కాఫీ ఇస్తా. కానీ నా బొమ్మకి బాత్రూమ్ వస్తుందంట, బాత్రూమ్ తీసుకెళ్ళి కాఫీ ఇస్తా. ఏంటి, బొమ్మకి బాత్రూమ్ వస్తుందా? అది నీకు చెప్పిందా? బొమ్మకున్న మినిమం రెస్పెక్ట్ నాకు లేదు. రే కాఫీ కావాలా వద్దా? కావాలి. అయితే నా బొమ్మని బాత్రూమ్ తీసుకెళ్ళు. రే కాఫీ పాండా గడికి తాగిచ్చు, నేను ఇప్పుడే వస్తా. రే పాండాగాడు కాఫీ తాగాడా? ఆ తాగాడు. కావాలంటే వాడిని అడుగు, కంప్లీట్ చేసేసాడు. నిజం చెప్పరా, నువ్వే కదా తాగింది కాఫీ. లేదు, వాడే తాగాడు. ముందు మూత తుడుచుకో, నువ్వే తాగినట్టు క్లియర్గా తెలుస్తుందిలే కానీ బోండంగా. నూర్క సిస్టర్, ప్రతిసారి పాండా పాండా అంటావు, ఇది ఆఫ్టర్ ఆల్ బొమ్మ, ఇది ఎక్కడైనా కాఫీ తాగుతుందా? నీ పిచ్చి కాకపోతే నువ్వు అందరూ కలిసి నన్ను బాగా ఆట పట్టిస్తున్నారు. అన్నిటికీ తెగ బాధపడిపోతూ ఉంటావు, నేనేదో ఒకటి చెయ్యాలి. డైవర్జెంట్ వ్యూ క్లబ్ మెంబర్స్ బ్యాడ్జ్ అండ్ మైక్రోఫోన్. డైవర్జెంట్ వ్యూ క్లబ్? డైవర్జెంట్ వ్యూ అంటే నువ్వు కూడా విభిన్నంగా ఆలోచించడం అన్నమాట. ఈ ప్రపంచంలో రకరకాల ఆలోచనలు కలిగిన వారు ఉంటారు, దీన్ని తగిలించుకుంటే నీ ఆలోచనలని పంచుకోవచ్చు. రకరకాల ఆలోచనల ఆ గ్రూప్ లో నువ్వు మెంబర్ అవ్వచ్చు. ఉదాహరణకి భూమి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. నీకు కూడా తెలిసి ఉంటుంది నోబితా. నీకు కూడా తెలిసి ఉంటుంది నోబితా అని అంటున్నావే. కానీ ప్రాచీన కాలంలో భూమి చదరముగా విశ్వం మధ్య ఉండేదని, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏమీ జరగడం లేదే. ముందు ఈ బ్యాడ్జిని పెట్టుకో. ఇలాగా నేను కూడా పెట్టుకుంటాను. అమ్మా పాండకు పెట్టిన స్నాక్స్ నువ్వు తిన్నావా? ఉండు, నీ పని చెప్తా. అమ్మ బాబోయ్, ఇది అన్నంత పని చేస్తుంది, నాకెందుకు ఎవరు లేరు. ఏ కుందేలు, నాకు ఒక కేక్ ఇస్తావా? మీకు ధన్యవాదాలు. మళ్ళీ మన కోసం వచ్చినట్టున్నాయి అమ్మా. వెళ్ళిపోయింది. Thank you.
మనుషులు కట్టే బొమ్మలే ఎక్కువైపోయారు. అసలు ఈ పాండగాన్ని కనిపించకుండా చేస్తే ఏం చేస్తుందో చూద్దాం. ఏంట్రా అలా చూస్తున్నారు, చూసారా కత్తి ఎలా ఉందో? ఏం అలా చూస్తున్నాం, మా దయ్యానికి మీ మీద ప్రేమ ఎక్కువైపోయింది, నాకు టార్చర్ మొదలైంది. ఎట్లా అలా చూస్తున్నా, ఎట్లా చూస్తున్నా కత్తి చూసారా ఎలా ఉందో? ఇది వచ్చి నేను చదండి, ఏదో చెప్పి డ్యామేజ్ చేయాలి, లేదంటే బొమ్మకు చూపించిన కత్తి నా వైపు తిరుగుతుంది. ఏం లేదు అంటే అవి హెయిర్ కట్ చేయమని అడిగాయి, అందుకే చేయాలని హెల్ప్ చేస్తాయి. బర్త్డేకి బిర్యానీ పార్టీ కావాలన్నా కదా, ఎప్పుడు వెళ్దాం? నువ్వు పార్టీ ఇస్తావా, అందులో బిర్యానీ? బిర్యానీ నాకు, బిల్లు నీకు. అంత లేదు, బిర్యానీ ఇంటికే ఆర్డర్ పెట్టా, నోరు మూసుకొని తిను. మరీ అంత హార్ష్గా ఉండకూడదు. బిర్యానీ కావాలా వద్దా, లేదా ఆర్డర్ క్యాన్సిల్ చేయమంటావా? చేసినా చేసుద్ది, వద్దులే. మాకు ఈ ఆఫర్ కూడా నా పాండాగాడు ఏమయ్యాడు? ఇక్కడే పెట్టా కదా అమ్మా, ఇక్కడ కూడా లేదు. వే, నా పాండాగాడు పోయాడు, ఎక్కడ దాచిపెట్టావు? నాకు నీ బొమ్మను దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? అయినా గిఫ్ట్ ఇచ్చింది నేనే, అది నీకు గుర్తుందో లేదో? నువ్వే ఫోన్ మాట్లాడితే ఎక్కడో పెట్టుంటావు, గుర్తు తెచ్చుకో. లేదు, నువ్వే దాచిపెట్టావు, లేదంటే ఆ దానంతటా అది డోర్ తీసుకుని వెళ్ళిపోయిందంటావా ఏంటి? అదే నేనంటున్నా, మూసిన డోర్ని ఒక బొమ్మ బయటకు తీసుకెళ్ళిందంటావా? చెప్పు. నిద్రపోయేలోపు నా బొమ్మ నా దగ్గర ఉండాలి, లేకపోతే నీకుంటది. అమ్మా, సాయి ఇంకా ఇంటికి రాలేదా? రాత్రి అనగా వెళ్ళాడు, ఇప్పటి వరకు ఇంటికే రాలేదు. నాకు తెలుసు, వాడే తీసి ఉంటాడు నా బొమ్మని. నేను ఎక్కడ ఏడుస్తానో అని ఇంటికి రాలేదు ఇప్పటి వరకు. రాని, వాడి పని చెప్తా. ఇంకో గంటలో నా బొమ్మ నా దగ్గర లేకపోతే వాడుకుంటది. అమ్మా, నీకు ఒక నిజం చెప్పాలి. చెప్పు. పాండాగాడిని నేనే దాచిపెట్టాను, అది తెలియక వాడు బయటకు వెళ్ళాడు. ఇప్పటిదాకా కాల్ లేదు, మెసేజ్ లేదు, నాకెందుకో భయంగా ఉంది. అంటే నువ్వు ఇదంతా కావాలని చేసావా? అయితే ఉండు, వాడికి ఒకసారి కాల్ చేస్తాను. రే రే, ఏంటా దెబ్బలు? రాత్రంతా పాండాగాడి కోసం వెతుకుతూ ఉంటే సడన్గా కారు వచ్చి గుద్దింది. అక్కడే పక్కనున్న వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళి రాత్రంతా అక్కడే ట్రీట్మెంట్ ఇచ్చారు. సారీ రా, ఇదంతా నా వల్లే జరిగింది. నీ వల్ల? అసలు ఏం చెప్తున్నావు, ఏం ప్లాన్ చేసావు? ఒక్క నిమిషం. ఆ బొమ్మ నేనే దాచిపెట్టాను రా, నీతో ఆడుకోవాలని, కానీ ఇలా జరుగుతుందని తెలియదు. హలో, సారీ. ఇట్స్ ఓకే. అవును, నీకు యూకేలో జాబ్ వచ్చిందని 2 డేస్ బ్యాక్ అమ్మ చెప్పింది. మరి ఎప్పుడు వెళ్తున్నావు? ఇంకో 3 డేస్లో.
నువ్వేం బాధపడకలే, 2 ఇయర్స్ లో వచ్చేస్తా. మళ్ళీ ఆ తర్వాత ఏడిపించేది నేనేలే. అమ్మని బాగా చూసుకో. నవ్వురా. అవును, ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? సర్లే, మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎలాగో త్వరగా రావాలి కదా. మాట్లాడు. ఎందుకురా బాధపడతావు? 2 సంవత్సరాలు వచ్చింది కదా, దీన్ని ఇచ్చెళ్ళింది కదా, దీంతో మాట్లాడుకో. ఇంకెందుకు హ్యాపీగా ఉండు. తనకిచ్చిన గిఫ్ట్ అమ్మా, తిరిగి నాకిచ్చి మళ్ళీ గుర్తుగా పెట్టుకోమని చెప్పిందమ్మా. బ్రో, నాకు హెల్ప్ చేస్తావా? మళ్ళీ ఫిట్టింగ్ పెట్టనట్టే చెప్పు, నీ మాట ఇంటా. నా పాండాగాడ్ కాలికి దెబ్బ తగిలింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అనుకున్నా నీ వాయిస్లో బేస్ తగ్గినప్పుడే అనుకున్నా ఇలాంటిది ఏదో ఉంటుందని. సరే తీసుకురా పోను. ఆగు, ఆ దెబ్బ ఎలా ఉందో చూసి నీతో హాస్పిటల్ రావాలా వద్దా అని డిసైడ్ అవుతా. వెళ్ళు. ఇదిగో, నువ్వు నమ్మలేరుగా, కాలంటే చూడు, కాలికి దెబ్బ తగిలింది. ఇదా, ఇందాక బ్రెడ్ మీద జామ్ పూసుకుంటున్నప్పుడు కాస్త తగిలింది. అది జామా? జామే. ఇంకోసారి బొమ్మకి ఇది జరిగింది అది జరిగింది అని వచ్చావో, బొమ్మ కడపడకుండా చేస్తా. పోరా, దున్నపోతా.